لبيك اللهم لبيك، لبيك لا شريك لك لبيك، إن الحمد والنعمة لك والملك لا شريك لك. لبيك اللهم لبيك، لبيك لا شريك لك لبيك، إن الحمد والنعمة لك والملك لا شريك لك. لبيك اللهم لبيك، لبيك لا شريك لك لبيك، لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك. لبيك اللهم لبيك، لبيك لا شريك لك لبيك، إن الحمد والنعمة لك والملك لا شريك لك. لبيك اللهم لبيك، لبيك لا شريك لك لبيك، إن الحمد والنعمة لك والملك لا شريك لك. لبيك اللهم لبيك، لبيك لا شريك. السلام عليكم. ఈరోజు హజ్యాత్రకు వచ్చేలా బయలుదేరుతున్నాం మా యొక్క రఖదీన్ సార్ కు మేమందరం ప్రవేశ కూడా జిల్లా ఆఫీస్ నుంచి అట్లానే ఆల్ నోట్ స్కూల్ నుంచి వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఎందుకంటే రఖదీన్ సారు చాలామందికి ఎంతోమందికి సహాయ సహక అందించిన మహా వ్యక్తి. అతడు ఈరోజు మదీనా స్కూల్లో పనిచేస్తూ ఈరోజు మక్కాకు వెళ్తున్న సందర్భంగా వారి యొక్క ఆశయాలు తర్వాత జిల్లా పిల్లలందరూ కూడా సుఖశాంతి ఉండాలని అట్లానే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం దేశమంతా కూడా సురక్షితంగా మంచి ఉండాలని కోరుకుంటున్నాం. అట్లానే ఈ హజ్యాత్రలో ఎంతో పవిత్రత ఉంది. ఆ పవిత్రతకు ఈరోజు మేమందరం కూడా ఎందుకంటే అంత పుణ్య కార్యక్రమం వెళ్తున్నారు సార్. ఇంతకుముందు అనేవాళ్ళు కాశీకి వెళ్ళినవాడు మక్కకు వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి రారు అని ఒక జ్ఞానం ఉండే, కానీ ఈరోజు కాశీకైనా మక్కకైనా ఈరోజు తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి కనుక ఈరోజు సైన్స్ కూడా మారింది కనుక. అట్లానే ఈరోజు మా యొక్క సార్కు ప్రత్యేకంగా మా ప్రైవేట్ స్కూల్ తరఫున వారికి ఈరోజు సఫీదీన్ గారు మక్కకు వెళ్తున్న శుభ సందర్భంగా జిల్లా ప్రైవేట్ పాఠశాల సంఘం ఆధ్వర్యంలో ఆలూరు పాఠశాల యాజమాన్యంలో వారి యొక్క రెసిడెన్షియల్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి సఫీదీన్ గారు మరి తన మక్క వెళ్ళిన సందర్భంగా వారి యొక్క కుటుంబానికి అదే మాదిరిగా తన బంధువులకు మరి 35 రోజులు ఈ యొక్క హోలీ పవిత్రమైనటువంటి స్థలంలో తాను ప్రార్థన విషయంలో ఆ భగవంతుడు మరి అతనికి మంచి తెలివి అదే మాదిరిగా మంచి ఆయుధాలు నుంచి తిరిగి ప్రయాణంలో మంచిగా పోయి రావాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన